రుణమాఫీ దాంతో గొడవలు కొట్లాటలు మళ్ళీ అనేక ఇబ్బందులు పెడతా ఉన్నారు. ఇవన్నీ ఇబ్బందులు పోవాలని చెప్పేసి మేము చెబుతున్నాం. ముఖ్యంగా ఈరోజు గిట్టుబాటు ధర దొరకక రైతులు కష్టాలు పడుతున్నారు. గిట్టుబాటు ధర 1850 అంటున్నా కానీ మీ చేతికి వచ్చేది 1800 మాత్రమే. ఎందుకంటే తరుగు పేరు మీద 2.5 కిలోలు తీసేసుకున్నారు క్వింటాల్కు. అది అందుకనే తరుగుకు 2.5 కిలోలు తీయడం అన్యాయము. తరుగుకు 1 కిలో తీస్తే సరిపోతుంది. తక్కువనే అవుతుంది. అందుకని అక్కడ పోతే మీకు క్వింటాల్కు 1800 వస్తున్నాయి. కనీసం క్వింటాల్కు 2000 రూపాయలు వస్తే మీకు లాభం జరుగుతుంది. ఇప్పుడు ఈ రోజు మొన్న రాహుల్ గాంధీ గారు వరంగల్ సభకు వచ్చి ఒక డిక్లరేషన్ ఇచ్చారు వరంగల్ రైతుల కొరకు. రేపు రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి ఎట్లాగో మీరు అధికారంలో తీసుకొస్తారు. కాంగ్రెస్ పార్టీకి అధికారంలో రాగానే వరికి 2500 రూపాయలు చెప్పిన క్వింటాల్కు ఇస్తామని చెప్పేసి హామీ ఇవ్వడం, ఆ హామీని మీరు చెప్పడం కొరకే నేను ఈరోజు వచ్చిన. వరి తర్వాత మొక్కజొన్న 2200 రూపాయలు, పత్తి 6500 రూపాయలు, మిర్చి 15000 రూపాయలు. ఈ విధంగా రైతు పండించే పంటలకు కందులకు 6700 రూపాయలు, రైతు పండించే పంటలకు గిట్టుబాటు ధర వచ్చే విధంగా మేము కాంగ్రెస్ పార్టీ అధికారం రాగానే మీకు ఇస్తాం, తప్పకుండా ఇస్తామని చెప్పి ఇది చెప్పడం కొరకే మీకు మీ దగ్గరికి వచ్చినాం. ఈరోజు ఉన్న ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వంలో రైతులకు అన్యాయం జరుగుతుంది. గిట్టుబాటు ధర లేదు, రైతు రుణమాఫీ లేదు, మాఫీ హామీ ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం లేదు. తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారం రాగానే 2 లక్షల రూపాయలు మీకు రుణమాఫీ చేస్తాం. ఇన్సూరెన్స్ 2 లక్షల రూపాయలు ఉంటాయి. అనేక